హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బే శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకులతోని మురుకులు అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా హెల్దీ అండి. ఒకటి డీప్ ఫ్రై అనే కాకుండా మిగతాదంతా ప్రాసెస్ అంతా చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి, అవి క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈజీ ప్రాసెస్. ముందుకైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను పిండి తడుపుకోవడానికి. ఇక్కడ వచ్చేసి నేను బియ్యం పిండి తీసుకున్నాను, 2 కప్పుల బియ్యం పిండి. నేను మెజర్మెంట్తో సహా చెప్తున్నాను, ఇదే వేలను చేసుకోండి. మీకు డబల్ కావాలనుకుంటే డబల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే తగ్గించుకోవాలనుకుంటే మనము 2 కప్పులు తీసుకున్న దగ్గర 1 కప్పు కూడా తీసుకోవచ్చు. మెజర్మెంట్ ముందుగానే చూపిస్తున్నాను, కరెక్ట్గా ఫాలో అవ్వండి. ముందుగా అయితే నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండి జస్ట్ నార్మల్ రేషన్ బియ్యమే. రేషన్ బియ్యాన్ని పట్టించుకొని దాన్ని 2 కప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 కప్పు అటుకులు. మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చు, కొంచెం లావు అటుకులు అయితే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పప్పులు. పప్పులు కూడా 1 కప్పు అటుకులు తీసుకున్నప్పుడు సగం కప్పు పప్పులు. ఇక్కడ వచ్చేసి 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు అటుకులు, సగం కప్పు పప్పులు. ఇంతేనండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు మురుకులు చేయబోతున్నాం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని అయితే అటుకులను అయితే ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. అటుకులని పప్పులని సపరేట్గా పౌడర్ చేసుకొని జల్లించుకోవాలి. ఎక్కడ అని బరకగా ఉంటే మనకి ఒత్తేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంచెం పౌడర్ చేసుకొని జల్లించుకొని వీటన్నిటిని పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకొని మొత్తం బియ్యం పిండి, అటుకులు, పప్పుల పొడి మొత్తము 1 బౌల్లో వేసుకొని కలిపే విధంగా బౌల్లో తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారం. మీ స్పైసీకి ఎంత తీసుకుంటారో అంత స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మురుకులు కాబట్టి అందులో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దానిలోకి కొద్దిగా జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాము తీసేసుకొని వీటి రెండింటిని పౌడర్గా చేసుకొని అందులో వేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే మనకు పిండి గొట్టబులో ఒత్తేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది. అందుకు కొంచెం కచపచగా చేసుకుంటే సరిపోతుందని పౌడర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను నువ్వులు ఎక్కువనే తీసుకున్నాను. మనం ఈ నువ్వులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ దగ్గర సాల్ట్, వీటన్నిటిని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ నాకు గిన్నె చిన్నగా అయిందనేసి మరి ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, నువ్వులు అన్ని పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను బటర్ తీసుకున్నాను. మీరు ఈ బటర్ ప్లేస్లో మనము నెయ్యి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. మన దగ్గర బటర్ లేనప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెయ్యి కానీ లేదంటే వేడి నూనె కానీ అలా వేసుకుంటే మనకి మురుకులు అనేటివి గుల్లగుల్లగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు వెన్న లేకుంటే నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యిని కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు గడ్డ కడుతుంది కదా, అలాంటి నెయ్యి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నార్మల్ వాటర్తోనే తడుపుతున్నాను. ఎలాంటి వేడి నీళ్ళు అవసరం లేదు, జస్ట్ నార్మల్ వాటరే పోసేసుకొని మనం పిండి ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. చపాతి ముద్దలాగా వస్తుంది, అలాగ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మురుకులకి నూనె పీల్చుకోకుండా ఒక టిప్ షేర్ చేస్తాను. మనం పిండిని ఎప్పటికైనా కానీ మురుకుల పిండిని చాలా గట్టిగా తడుపుకుంటేనే మనకి నూనె అనేది పీల్చదు, అలాగే కొంచెం లూజ్గా తడుపుకున్నా ఆయిల్ అనేది ఎక్కువగా పీరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని ఇలా చూపించిన విధంగా చుట్టల పావుతోని వేసేసుకున్నాను. మనకి ఏం డిజైన్ కావాలనుకుంటే అది వేసుకుంటే సరిపోతుంది. మురుకులే కదా, ఎట్ట వేసుకున్నా మనం ఈజీగా తినేయచ్చు, అలాగే అవి తునిగిపోతాయి డబ్బాలో వేసుకున్నప్పుడు. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయ్యే అటుకుల మురుకులు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ బై శ్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.